నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆషాఢ అమావాస్య నుంచి శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ జంధ్యాల పౌర్ణమి మరి ప్రత్యేకించి ఈ వారాంతము అసలు ఏ విధంగా ఉండబోతుంది రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటారు అండ్ దాంతోపాటు రాబోతున్న వినాయక చవితికి సంబంధించి ఒక మహత్తర కార్యాన్ని కూడా కలపెట్టబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి తెలియచేయగలరా వీడియోని వీక్షించేటే నా సర్వభక్త కోటి కూడాను హృదయపూర్వకంగా కూడా సర్వులు కూడాను తన యొక్క జీవితాన్ని తెలుసుకొని తన యోగం ఏమిటి తన అవయోగం ఏమిటనేది మీ చేతులనే ఉంటుంది ఆ యోగం అవయోగం ఈ రెండింటినీ కూడాను మనం ఒక తర పరిశీలింపజేసుకొని ఏదైనా అవయోగం వల్ల జరిగేటువంటి కష్టం నష్టం ఇబ్బందుల నుంచే కొంచెం మనం ఇబ్బంది పడతాం ఆ యొక్క అవయోగాన్ని యోగంగా మార్చుకోవాలి ఇది ఇక్కడ ఉన్న చిన్న పాయింట్ దాన్ననుసరించే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ పక్ష ఫలములు అంటే ఆషాఢ అమావాస్య సంపూర్ణమైపోయి సంపూర్ణంగా శ్రావణ మాసంలో మనం ప్రారంభమవుతున్నాం ఆ శ్రావణ మాసంలో పన్నెండో తారీఖు పూర్ణమి వస్తున్నది దాన్నే అద్భుతమైన శ్రావణ పూర్ణమి అంటారు జంజాల పూర్ణమి అంటారు ఇంకా దానికి చాలా రాఖీ పండగ కూడా ఆ రోజు జరుగుతుంది ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి పర్వ పర్వదినములు దీన్ని అనుసరించే నేను ఇప్పుడు మా భక్త కోటికి ఈ పక్షం రోజులు ఉన్న గ్రహ గమనములు పన్నెండు రాసులు ఇరవై నక్షత్రంలో ఎలా ఉందో తెలియజేస్తూ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధానంగా ఎలా ఉంటుందో చెప్పి దాని పరిహారం అందిస్తాను దాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రత మీకు మీరే దాన్ని గనక పాటించుకోవాలి ఇక్కడ నేను చెప్పే అంశం బాగా అర్థం చేసుకో నీకు నువ్వే పాటించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ అలా ఎప్పటికప్పుడు నేను చెప్పే పక్ష ఫలములు మాసఫలములు సవివరంగా చూసుకుంటూ మీరు చేసుకుంటూ వెళ్తే ఒక యోగం మీకు తప్పనిసరిగా కూడాను అనుభవించి తెస్తారు దాంట్లో ఇంకా రెండో ఆప్షనే లేదు ప్రయత్నించండి ఫలితం మీరు సాధించండి ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే భాద్రపద మాసం మీ అందరికీ తెలుసు అత్యంత పర్వదినమైనటువంటి వినాయక చవితి ఈ వినాయక చవితిని చేయనటువంటి గృహం ఉండదనేది నా అభిప్రాయం అటువంటి వినాయక చవితి గృహంలో మీరు మట్టి బొమ్మలు తెచ్చి పెడతారా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వినాయకుడిని తీర్చిపెట్టుకుంటారు అందరి అందరికి తెలుసు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు కానీ అక్కడ గణపతిని హరిద్ర గణపతి అనేది స్వామివారి దగ్గర పెట్టి పూజ చేస్తాం అటువంటి హరిద్ర గణపతిని నేను స్వయంగా లక్ష్మీ గణపతి మహాయాగాన్ని చేసి దాంట్లో శతమూలికలతోటి భస్మంలో కలిపి ఆ యొక్క పశువునందు ఆ భస్మాన్ని విలీనం చేసి పరమ పవిత్రంగా పూజించబడి ఆ యొక్క హరిద్ర గణపతిని దాంతో కర్పూరాక్షంతులు అనేది మీకు పంపడానికి ఏర్పాటు చేశాను ఇవి మీరు మీరు చేసుకునే పసుపులాగానే ముద్దు చేసి ఇది పెట్టుకొని ఆ అక్షంతలని కలుపుకొని ఎలా చేయాలో కూడా మీ తర్వాత వివరిస్తాను దాంతో చేసి మీరు ఒక రోజు రెండు రోజుల ఐదు రోజుల ఏడు రోజుల ఎప్పుడు నిమజ్జనం చేసినా దాన్ని ఎక్కడా కూడాను పక్కన పెట్టడం కానీ తులసి కోట్లు వేయకుండా నీళ్ళలో కలిపి మీ గృహమునందు మొత్తం గనక దాని గనక ప్రోక్షణ అంటే చల్లటం జరిగిందంటే ఒక సంవత్సరం రోజుల పాటు మీ గృహమునందు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ రాదు కారణం లక్ష్మీ గణపతి మహాయాగం యొక్క ప్రభావితం ఆ మూలికల యొక్క ప్రభావితం దాంట్లో కలిపినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యఫలమైనటువంటి ఆ కర్పూరక్షంతుల యొక్క ఫలితం మీకు సదా మీ కార్యాన్ని సమృద్ధిగా ముందు తీసుకుపోయే అవకాశం వస్తుంది దీన్ని మీరు తెప్పించుకోవాలి అది ఎలా తెప్పించుకోవాలని కింద నెంబర్ మనం సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు మీకు బై పోస్ట్ ద్వారాను కొరియర్ ద్వారాను లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉండి తీసుకొని పోవటానికి ఏర్పాటు చేస్తారు అది ముందుగానే బుక్ చేసుకోవాలి దానివల్ల మీ గృహంలో ఒక ఉత్సాహం ఉల్లాసం ఒక ఏదైనా నెగటివ్ ఎనర్జీ వాసుదోషాలు దోషాలు ఆరోగ్యపరమైన సమస్యలు ఇలాంటివి ఏమున్నా కూడా శుభప్రభం చేసేదానికి ఆ యొక్క మహాఘనాధిపతి ఆ శతమౌలిక హరిద్ర చూర్ణంతో మీరు చేసుకునేటువంటి గణపతి ఆ యొక్క కర్పూర విశేషంగా మీకు ఉపయోగపడుతుంది కనుక దీని నిమిత్తం కింద నెమ్మల వారిని సంపాదిస్తారని జాతక విషయాలు కానివ్వండి ఏదైనా తెలుసుకుంటారన్న ఆ భక్తులకు నేను సవివరంగా తెలియజేస్తూ వెంటనే మీరు మీరు బుక్ చేసుకొని మీ అడ్రస్ పంపించండి మీకు నేను అవన్నీ కూడాను పార్సిల్ ద్వారా మీకు పంపి ఏర్పాటు చేస్తాను ఇది తెలుసుకొని చేసుకుంటాను నా భక్తులు కొత్త సవివరంగా తెలియజేస్తున్నా అమ్మా నువ్వు అడిగినట్టుగా కూడా సింహరాశి అంటే మహాబొబ్బా ఉత్తర ఒకటో పాదం కలిగిన సింహరాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఉన్న గ్రహ గమనాన్ని దానికి పరిహారం చేద్దామమ్మా ఈ సింహరాశి వారికి కాస్త రాశి అధిపతి సూర్య సూర్యభగవానుడు వెయ్యి స్థితిలో ఉన్నందువల్ల కాస్త ధైర్యంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ప్రమోషన్లో కానివ్వండి అధికార విషయంలో కానీ కాస్త ఇబ్బంది జరిగేది ఖాయం అలాగే రాశిలో బుధుడు ఉన్నాడు కనుక బుద్ధి కుశలతో దాన్ని తప్పించుకోవడానికి అవకాశం కనపడుతుంది అలాగే రాశికి లాభస్థానం సుఖుడు ఉన్నాడు కాబట్టి ఈ శ్రావణ మాసం కనుక చక్కగా కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక సినీ రంగం కళారంగం కాస్మూర్గీ రంగం గృహ అలంకారాలు చేసుకోవడం నగలు కొనటాలు ఉత్సాహరితమైనటువంటి ఇంట్లో ఏదో వ్రతాలు నోములు ఒక కోలహాలంగా చేసుకునేదానికి శుక్రుడు అనుక్రమ సింహరాశి వారికి అది బాగుంది షష్టములో ఉన్నటువంటి శ్రీ భగవాను కూడాను మిశ్రం పరితమిస్తారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలిగించడు అని ఏదో ఏదో పెద్ద యోగం కూడా కనపడదు అక్కడ అది అక్కడ అక్కడ కనపడుతుంది ఇక తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు కాస్త మిత్రుల ద్వారా ఏదైనా దైవ కార్యములు చేసేదానికి ప్రోత్సాహంగా పెట్టేదానికి ఈ సింహరాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఏదో అవకాశం కనిపిస్తుంది ఇక ముఖ్యంగా కూడాను కుజుడు రాహువు నవభాగ్యస్థానంలో ఉన్నందువలన గృహస్థల వ్యవహారాలు అనవసరంగా తొందరపాటు చర్య తీసి అడ్వాన్సులు ఇచ్చి పొలాలు కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి పెట్టుకోకుండా ఉండటం మంచిది అలాగే వివాహ ప్రక్రియలో కూడా తొందరపాటు చర్య తీసుకోకుండా ఉండటం మంచిది అనవసరంగా కూడా మనకు అంత అవతల ఇబ్బంది ఉన్నది మనకేదో మంచిది అనిపించేసి తర్వాత మనం ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి కాస్త ఈ పక్షం రోజుల్లో కూడా మీరు కొంచెం ఆగటం మంచిది నా అభిప్రాయం అందులో దీనికి ప్రధానంగా కూడా సింహరాశి వారికి ఇబ్బందికరం ఏంటంటే అష్టమస్థానంలో ఉన్న గురువు అష్టమస్థానంలో గురువు అంటే కీర్తి ప్రతిష్ట ధనం సాధించే విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది అంటే మనం మొత్తం మీద మనం ఈ పక్ష రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని చూసినప్పుడు అక్కడ సూర్యానుగ్రహం సాధించుకోవాలి అలాగే కుజలావుల అనుగ్రహం కూడా సాధించాలి మిశ్రమ ప్రయత్నిస్తుంది కనుక ఇకపోతే శని భగవానుడు సష్టమ సభలో అధిక పెద్ద ఆయన యోగం సాధించాలి ప్రధానంగా గురువు అనుగ్రహం కావాలి ఇక్కడ గురువు అనుగ్రహం సాధించకపోతే నీవు చేసే పనిలో వృద్ధి అభివృద్ధి ధనం కీర్తి ప్రతిష్టలు కాస్త ఇబ్బంది జరుగుతుంది కానీ గురువు అనుగ్రహం కావాలి అందుకని ఇప్పుడు నేను ఒక వ్యక్తిలో ఒక నీ జీవితం చేతిలో ఉంటుంది నీ యోగం చేతిలో నీ అవయోగం చేతిలో ఉందని చెప్పాను యోగం ఏందో చెప్పాను బుద్ధుడు వల్ల ఎట్లా వస్తుంది శుక్రుడి వల్ల ఎట్లా వస్తుందని చెప్పాను అవయోగం చెప్పేది గురువు ఎట్లా చేస్తారని చెప్పాను ఈ అవయోగాంజి యోగంగా మార్చుకునే నిమిత్తార్థమే మా యొక్క సింహరాజ సర్వ భక్త కోడికి ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ ముందు సూర్యభగవాన్ నమస్కారం చేస్తే దైవానికి దయవ తరుని అత్తమావని కూడా గురువుకు కూడా నమస్కారం చేసుకున్న తర్వాత పట్నాల పప్పు చేత పట్టుకొని సూర్యభగవాన్ చూపించి పట్నాల పప్పుని పప్పు చాలా ఈజీ ఇవన్నీ కూడా మీ ఇంట్లో సామాన్యం చేసుకునేవి అవి ఆ చూపించి చూపించ పక్షులకు ఆహారంగా వేయండి ఇలా పక్షం రోజు చేస్తూ ఉంటే నీకు నువ్వే చెయ్యి అప్పుడు పనితో నీకే వస్తుంది ఎవరో చేస్తే ఏదో వస్తుంది కోవా నీకు నువ్వు చేయి ఐదు టూ నిమిట్స్ అండ్ ఫైవ్ నిమిట్స్ ఏమి ఉంటుంది ఇక్కడ స్థానాంతరమే కదా ప్రత్యేకమైన నిబంధనలు నేను లేవు ఇలా చేస్తే మీ సుఖాన్ని మీరే సాధించుకుంటాం ఆ సింహరాశి కూడా తెలియజేస్తూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రాశి వారు ఆ విధానంగా మీరు చేయవలసినటువంటి ఆ పరిహారాన్ని మనసావాచ కర్మల ఏకాగ్రతగా చేస్తే మీ ఫలితాన్ని మీరే సాధిస్తారు ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం అవుతారు నువ్వు చెయ్యి నీ యోగం నువ్వు సాధించు దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం కర్పూర అక్షంతులు ఇది ప్యాకేజ్ చేసి మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటికి పై పోస్ట్ ద్వారానో కొరియర్ ద్వారానో లేకపోతే దగ్గర ఉండి దగ్గరికి మనిషి నుంచి పంపించడమో ఏర్పాటు చేస్తారు పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీ గణపతి యాగం చేసి ఆ మూలికా బస్ కలిపి పంపించరు కనుక అది ముందు రోజు నుంచి మీకు చేరాలి ఎంత త్వరగా జీవితుందో మంచిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది మీకు ఉన్న ఉంటుంది మీరు ఆ యొక్క వినాయక చవితి రోజే దాన్ని ప్రారంభం చేసుకోవచ్చు తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని నేను దగ్గర నేర్పిస్తాను మీరు డైరెక్ట్గా లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూస్తుంటే నేను చేస్తుంటే మీరు చేసుకోవచ్చు దాని బడ అన్ని వివరాలతో కూడా మీకు ఒక కరపత్రం కూడా పంపిస్తాను నేను అది చదువుకొని చేసుకోవచ్చు శుభం నమస్కారం సో గురుగారు చెప్పిన విధంగా ప్రత్యేకించి ఈ రాశి ఇటువంటి పరిహారాన్ని పాటించండి అండ్ పాటు ఎవరైనా సరే భాద్రపద మాసంలో రాబోతున్న వినాయక చవితి రోజు గురువుగారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాలనుకున్నా లేకపోతే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా కింద చూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు